వెల్కమ్ తెలుగు ఎంపీడీఓ అదృశ్యం చివరకు విషాదంగా మారింది వారం రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఎంపీడీఓ వెంకటరమణారావు మృతదేహం ఏలూరు కాలువలో లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది హత్యన అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు జూలై పదిహేనవ తేదీన అదృశ్యమైన ఎంపీడీఓ వెంకటరమణారావు మృతదేహాన్ని విజయవాడ శివార్లలో ఏలూరు కాలువలో గుర్తించారు ఫెరీ నిర్వహణ బకాయిల వ్యవహారంలో ఎంపీడీఓ స్థాయి అధికారి ఆత్మహత్య చేసుకుంటానంటూ అదృశ్యం కావడంతో పోలీసులు గాలింపు చేపట్టారు అదృశ్యమైన వారం రోజుల తర్వాత ఏలూరు కాలువలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ జూలై పదిహేను నుంచి కనిపించకుండా పోయారు ఏలూరు కాలువలో వెంకటరమణ దూకి ఉంటారని పోలీసులు అనుమానించారు మొబైల్ సిగ్నల్ను ట్రాక్ చేయడంతో విజయవాడలోని మధురానగర్ ఏలూరు కాల్వ వద్ద సిగ్నల్ కట్ అయినట్లు గుర్తించారు వెంకటరమణారావు విజయవాడ కానూరు మహదేవపురం కాలనీలో ఉంటున్నారు నరసాపురంలో ఎంపీడీఓగా పనిచేస్తున్న ఆయన సెలవు రోజుల్లో ఇంటికి వచ్చేవారు జూలై పది నుంచి ఇరవై తేదీ వరకు సెలవుపై కానూరుకు వచ్చారు పదిహేనున మచిలీపట్నం వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్ళారు అదే రోజు రాత్రి పది గంటలకు ఫోన్ చేసి తాను బందర్లో ఉన్నానని రావడానికి ఆలస్యమవుతుందని భార్యతో చెప్పారు అర్ధరాత్రి దాటిన తర్వాత తన పుట్టినరోజైనా పదహారవ తేదీయే చనిపోయిన రోజు కూడా అందరూ జాగ్రత్త అని భార్య ఫోన్కు మెసేజ్ పంపించారు దీంతో కుటుంబ సభ్యులు పదహారవ తేదీ ఉదయం పెరమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు దర్యాప్తు చేసిన పోలీసులు రమణరావు వాహనం మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు మచిలీపట్నం నుంచి రైల్లో విజయవాడ మధురానగర్ చేరుకొని చేరుకుని ఉంటారని పోలీసులు అనుమానించారు అయితే ఎంపీడీఓ స్థాయి అధికారి అనుమానాస్పదం మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నరసాపురంలోని మాధవాయిపాలెం ఫెర్రీ రేవును వేలం పాడుకున్న పాటదారు లక్షల్లో ప్రభుత్వానికి బకాయి పడ్డాడు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ వి ప్రసాదరాజు ఒత్తిడితో డబ్బులు వసూలు కాలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి నరసాపురం పట్టణంలో ఉన్న రేవు నుంచి పంట నిర్వహించేవారు దీనిలో నరసాపురం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండల పరిషత్తులకు భాగస్వామ్యంలో నరసాపురం అధికారులు నిర్వహించేవారు ఎన్నికల కోడ్ తర్వాత ఈ రేవు నిర్వహణకు వేళం జరగలేదు ఏప్రిల్ ఒకటి నుంచి రేవు నిర్వహణను రోజుకు లక్ష చెల్లించేలా పాటదారుకు కేటాయించారు తర్వాత దానిని డెబ్బై ఐదు వేల రూపాయలకు తగ్గించారు జూలై మూడు వరకు నిర్వహణకు సంబంధించిన నగదును పాటదారుడు ప్రభుత్వానికి జమ చేయలేదు దీంతో ఉన్నతాధికారులు ఎంపీడీఓపై ఒత్తిడి పెంచారు మాజీ ప్రసాద్ రాజు ఇబ్బంది పెడుతున్నట్లు వాట్సాప్లో వెంకటరమణ రాసిన లేఖలో పేర్కొన్నారు ఎంపీడీఓ సైబర్ మాయగాల ఉచ్చులో పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు ఎంపీడీఓ ఆయన కుమారుడు నగదు పంపిన ఖాతాలతో ఈ విషయాన్ని గుర్తించారు ఇతర రాష్ట్రాల నుంచి సైబర్ నేరగాళ్లు ఎంపీడీఓని భయపెట్టి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే నగదు పంపిన ఖాతాలను గుర్తించిన పోలీసులు నిందితుల కోసం ఆ రాష్ట్రాలకు వెళ్లారు వారిని అదుపులోకి తీసుకుంటే కేసు చిక్కుముడు వీడిపోతుందని భావిస్తున్నారు ఏది ఏమైనా ఒక మంచి అధికారిగా పేరు సంపాదించిన ఎంపీడీఓ వెంకటరమణారావు అదృశ్యం వెనుక ఎన్నో అనుమానాలు అనుమానాస్పద మృతి వెనుక మరెన్నో ట్విస్టులు ఉన్నాయనే చెప్పాలి అసలు విషయాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది